ఎన్టీపీసీ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాలను ఆదుకోవాలని భూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రిజర్వేర్పై ప్రభావిత గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం అభివృద్ధి కోసం వేల ఎకరాల భూమిని ఎన్టీపీసీకి ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఎన్టీపీసీ ఎఫెక్టెడ్ ఏరియాల్లో మౌలిక సదుపాయాలు కల్పించవలసిన యాజమాన్యం ఆ దిశగా ప్రయత్నించకపోవడం విచారకరమన్నారు. ప్రాజెక్టులో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని, నిర్వసిత గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిదను తీసేందుకు టెండర్ విధానాన్ని రద్దు చేసి భూ నిర్వాసితులకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన 7 గ్రామాల ప్రజలను ఆదుకోవాలని, లేని పక్షంలో కలిసి వచ్చే సంఘాలతో ఆందోళనలు ఉధృతం చేస్తామని నిర్వాసితులు హెచ్చరించారు. పవర్ ప్లాంట్లలో మన ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ ఒకటి, కానీ ఈ ప్రాంతం సంబంధించినటువంటి ఏదైతే మా ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలు, అదేవిధంగా ఏదైతే డ్యాములో ఉండే ఇప్పుడు ఈ బూడిద చెరువు కానీ లేకపోతే రిజర్వాయర్ వాటర్ రిజర్వాయర్ దాని భాగంలో ఉన్నటువంటి పోరటిపల్లి, అదేవిధంగా వెంకటరావుపల్లి, రామకృష్ణాపూర్, శాలపల్లి, నర్రశాలపల్లి, ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ భూములే కాకుండా వాళ్ళ ఇండ్లు, తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోయి ఇలా బయట ప్రాంతాలకు పోయి, బయట ఊళ్ళలో పోయి అక్కడ కూలీ కైకిలు చేసుకొని జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. ఈ భూములు కోల్పోయిన గ్రామాలు ఉన్నాయో ఇలా ఆ రోజు 5,000కో 10,000కో ఎకరం తీసుకొని ఇలా భూములన్నీ తీసుకున్న ఎన్టీపీసీ యాజమాన్యం ఏ అవకాశం ఉన్నా కానీ తప్పకుండా స్థానికంగా ఉన్న ఏదైతే ఎఫెక్టెడ్ విలేజ్ల యువత ఉన్నారో ఆ యువత ప్రాధాన్యత ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటూ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోరుకుంటూ, ఈ రిజర్వాయర్ ఎన్టీపీసీ ప్రాంతంలో గల ఈ డ్యాంలో ఓన్లీ స్టోరేజ్ నీళ్లు మాత్రమే, ఎలాంటి బూర్ది సంబంధించిన డ్యామ్ నిర్మించొద్దని చెప్పి మేము ఇవ్వలేదు. ఈ ప్రాంతం నుండి మేము ఓన్లీ ఈ ల్యాండ్స్ కూడా భూమి ఎన్టీపీసీ పడితే మా పిల్లలకి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి చాలామంది ఇక్కడ ఈ రిజర్వాయర్కి మేము సహకరించి భూములు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎఫెక్టివ్ ప్రాంతాలకి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ప్రజలకి చర్మ వ్యాధులు, అనేక రకాల రోగాలకు ఇబ్బంది గురవుతారని చెప్పి తెలియజేస్తూ ఇలా నిర్వహించే టెండర్ని మేము రద్దు చేయాలి. ఇక్కడ ఉన్న ప్రభావిత ప్రాంతాలకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలోకి వాళ్ళకే వీళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు, దీనికి సంబంధించిన ఏమైనా ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. మా ఎలకలపల్లి గ్రామ శివారులో దాదాపు ఒక 10-12 గ్రామాలు ఈ ఎలకలపల్లి శివారు కింద పోవడం జరిగినది. దాని కింద మనకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మనకు ఎలాంటి వాళ్ళు భూములు తీసుకున్నారు కానీ మాకు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాయాలు కానీ అభివృద్ధి పరంగా ఎలాంటి సౌకర్యాలు చేయడం లేదు. మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దయచేసి, ఎందుకంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇక్కడ మా భూములు తీసుకున్నారు, మా జాగాలు తీసుకున్నారు, మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మాకు ఇక్కడి ఫండ్ తీసుకోపోయి ఎక్కడో వేరే జిల్లాలలో పెట్టడం కూడా జరుగుతుంది. అటువంటి సందర్భంగా మేము ఇవాళ పెద్ద ఎత్తున అన్ని గ్రామ ప్రజలు మేము ఇవాళ ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగినది. ఇవాళ ఒక్కొక్క ఉద్యోగానికి 2 లక్షల నుండి 4 లక్షల వరకు తీసుకుంటున్నారు. మరి మా పిల్లలు మా భూములు వేనే, మా కనీసం మా కొద్దిగా నిరుద్యోగ ఉపాధి కల్పించాలి. ఇప్పుడు ఎన్టీపీసీ బూడిది ఇవ్వడం మేము నష్టపోతున్నాం. ఈ పంటలకు, రైతులకు సరైన దారి నిర్మించాలని కూడా మేము వాళ్ళని కోరడం కూడా జరిగినది.